నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. ఇది నిన్న హరిహరది కేసు రీకన్స్ట్రక్షన్ అయింది, తీసుకెళ్ళి కస్టడీకి తీసుకెళ్ళి ఇవన్నీ చేశారు. రీకన్స్ట్రక్షన్లో ఏం తెలిసింది అంటే, బేసిక్గా ఈ అబ్బాయిని అర్ధరాత్రే తీసుకెళ్లారు. ఎందుకంటే వాడు చంపింది కూడా అర్ధరాత్రే. టైమింగ్ కూడా ఇంపార్టెంట్ కదా. ఆ చీకట్లో వీడు ఏమి ఎలా చేశాడు అనేది, వీళ్ళు ఏముందో ఒక డమ్మీని పెట్టి, అక్కడ డమ్మీ మనిషిని పెట్టి అతన్ని చేయమని చెప్పి వీళ్ళు పక్కకున్నారు. అతని ఎలా చేశాడు ఏంటి మందు ఎలా అంతా యాక్ట్ చేసి చూపించారు. అది చేయించారు. అతను చాలా కూల్గా చేశాడంట. యాజ్ ఇఫ్ ఇదేదో షూటింగ్ లాగా షార్ట్ టు షార్ట్ చేశాడంట. అంటే ఇప్పుడైనా ఆ ఎమోషన్ రాదు కదా, ఎమోషన్ రావాలి కానీ కూల్గా చేసి చూపించాడంట అండి వాళ్ళకి. వాళ్ళు షాక్ అయ్యారంట. షాక్ అయ్యి ఎలాగా ఇంత కూల్గా చేయగలుగుతున్నావు అంటే, నేను ఇది రిహార్సల్స్ చేసుకున్నాను ఎప్పటి నుంచో. అంటే అది ఎలాగా అంటే, నేను యూట్యూబ్ చూసి ఎలా కట్ చేయాలి. కొన్ని యూట్యూబ్లో ఫోరెన్సిక్ వాళ్ళు కొన్ని పెడుతుంటారన్నమాట, సైన్స్ అవి నేర్చుకోవడానికి పెడతారు. నేర్చుకోవడానికి పెడతారు కానీ నేర్చుకుని ఇలా కాదు, నేర్చుకోవడం అంటే రకరకాల నేర్చుకుంటారు. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది డబుల్ ఎడ్జెడ్ నైఫ్ అంటాం. అంటే రెండు వైపులా పదనున్న కత్తి, అది మంచికి వాడచ్చు చెడ్డకి వాడచ్చు. అలాగా ఈ అబ్బాయి చెడ్డ కోసం యూట్యూబ్ని వాడాడు. తర్వాత ఇంకోటి చెప్పాడంట అబ్బాయి, నేను విక్రమ్ సినిమా చూసి విక్రమ్ సినిమాలో చేసినట్టే చేశానని చెప్పాడు. నిజానికి విక్రమ్ సినిమాలో అలా లేదు, ఇంత క్రూరంగా. పైగా కమల్ హాసన్ గారి సినిమా, కమల్ హాసన్ సినిమా అది. ఇంకేదో సినిమా చూస్తుంటాడు, మేబీ విక్రమ్ అని చెప్పు. అంటే అతనికి క్రైమ్ థ్రిల్లర్లు బాగా చూస్తాడంట అతను. అతనికి ఆ ఇంట్రెస్ట్ ఉంది ఆ క్రైమ్. మేబీ అతను చాలా సినిమాల్లో చూసుంటాడు. చాలా సినిమాల్లో మనకి బాడీలను కట్ చేయడం ఇవన్నీ చూపించారు. రెండవది, ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే ఎక్కువ భాగం యూట్యూబ్, తర్వాత గూగుల్లో సెర్చ్ చేయడం, తర్వాత సినిమాల్లో నుంచి ఇన్స్పైర్ అవ్వడం. రెండోది, నేరాలు ఘోరాలు పేరుతో మనకు సిరీస్ వస్తూ ఉంటాయి. కొన్ని ఏం చేస్తారంటే, వాళ్ళు రికన్స్ట్రక్ట్ చేస్తారు క్రైమ్ని. కొన్ని ఛానల్స్ వేరే ఆర్టిస్టులను పెట్టి, అవును అవును, అవి ఎక్కువ మంది వాటిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారనేది మనకు పోలీసులు చాలామంది చెబుతున్నారండి. అంటే వీళ్ళకి ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా చంపాలనేది. ఎక్కువ మంది మీరు కానీ గమనిస్తే గత 10 ఏళ్లలో క్రైము బాగా పెరిగింది. మనకి యావరేజ్లో ఇండియాలో 35,000 మర్డర్స్ పర్ ఇయర్ జరుగుతున్నాయి. పైగా అన్నిట్లో కొత్త కొత్త మర్డర్లు, కొత్త కొత్త అమ్మాయిని కోసిన ఢిల్లీ కేసు, ఇవన్నీ ఎక్కడ చూసి నేర్చుకుంటున్నారు వీళ్ళు. అంటే ఈ ఆల్రెడీ ఇట్లాంటి క్రైమ్స్ని డీటెయిల్గా గ్రాఫిక్గా సిరీస్ లాగా కొన్ని ఛానళ్ళు పెడుతున్నాయి, వాటిలో నుంచి నేర్చుకున్నారు. సినిమాల్లో కూడా బాగా ఎఫెక్టివ్గా చేయాలా, రియలిస్టిక్ సినిమా రావాలని చెప్పి మళ్ళీ వాళ్ళే విమర్శిస్తారు ఏది సినిమా రియలిస్టిక్గా లేకపోతే. రియలిస్టిక్గా ఉంటేమో ఇలా నేర్చుకుంటారు, ఇలా నేర్చుకుంటారు. అంటే ఒక నేరం ఎలా చేయాలి, ఒక మడరాజ్ ఎలా చేయాలి అనేది డీటెయిల్గా సినిమాలో రియలిస్టిక్గా చేస్తారు కదా, దాన్ని వీళ్ళు కాపీ కొడుతున్నారు. అంటే వీళ్ళకి ఈజీ అయిపోతుంది. వీడు ముందే రిహార్సల్స్ చేస్తున్నాడు. అలా హరిహర అబ్బాయి కూడా క్రైమ్ థ్రిల్లర్స్ బాగా చూడడం మందనే కాదు, తెలుగునే కాదు. ఇక్కడ మలయాళం క్రైమ్ చూస్తాడంట, తమిళ్ చూస్తాడంట అబ్బాయి. ఎందుకంటే ఇప్పుడు సబ్ టైటిల్ వచ్చేసాయి, ఓటీటీలు అన్నీ అవైలబుల్ కాబట్టి క్రైమ్ అనగానే అన్నీ వచ్చేస్తున్నాయి కదా. ఉన్నాయి, ఇంగ్లీష్ సినిమాలు కూడా ఉన్నాయి సార్, ముక్కలు ముక్కలు కోసేసి. ఇంగ్లీష్లో కూడా బోల్డ్ హారర్ క్రైమ్ సినిమాల్లో ఇంకా ఘోరమైన సినిమాలు అంతా ఉన్నాయి. ఏదేమైనా సినిమా అనేది మనం బేసిక్గా ఎంటర్టైన్మెంట్కి తీసిన వాటిలో రియలిస్టిక్గా చేయాలని చెప్పి చెప్తున్నారు. నిజానికి ఇది ఇప్పుడు డిబేట్ కాదు. సినిమా పుట్టినప్పటి నుంచి కూడా సినిమా అనే సినిమాను చూసి చెడిపోతున్నారు, సమాజం చెడిపోతుందని ఎప్పటి నుంచో విమర్శిస్తున్నారు. ఇచ్కాక్ మీద కూడా ఇదే విమర్శలు వస్తే, ఇచ్కాక్ ఒకసారి ఏం చెప్పాడంటే, ఇచ్కాక్ను ఒక 7 ఏళ్ల పిల్లవాడి కలిసి, మన నువ్వు అక్కడ కత్తి గుచ్చావు కదా, దాంట్లో ఆ బ్లడ్ కోడిదా మేకదా అని అడిగాడంట ఆ అబ్బాయి. అంటే అబ్బాయికి తెలిసి ఇది రియల్ బ్లడ్ కాదు అని ఇచ్కాక్ అది ఆ ఎగ్జాంపుల్ చెప్పాడు. సో జనాలకి నేను వాడుతున్న బ్లడ్ ఇదంతా కూడా హ్యూమన్ బ్లడ్ కాదని తెలుసు, ఇది సినిమా అని తెలుసు, నా సినిమా వల్ల ఎవరు చెడిపోరని ఇచ్కాక్ వాదించాడు అనమాట. కానీ ఒక ఇన్స్పిరేషన్ పొందడానికి మాత్రం సినిమాల్ని, ఈ రియాలిటీ షోల్ని, తర్వాత యూట్యూబ్ని వాడుకోవడం అయితే జరుగుతుంది. క్రైమ్స్ అదే మూడ్లో ఉంటారు వాళ్ళు, క్రైమ్స్ చూసేవాళ్ళు. కానీ అసలు క్రైమ్ చేయాలనుకోని వాడిని సినిమాలు మార్చవు.
ఆల్రెడీ క్రైమ్ చేయాలని వాడి మైండ్లో ఉన్నప్పుడు ఉండి ఏకో ఎలా ఎలా చేయాలి అనే దానికి రకరకాల సోర్సుల నుంచి వాడు తీసుకుంటారు. అవును, అది అంతే. కొత్తవాడు ఏమి అది చూసి వెంటనే క్రిమినల్ అయిపోడు కదా. క్రిమినల్ అయిపోడు మామూలు వ్యక్తి సినిమా క్రైమ్ సినిమా చూసి క్రిమినల్ మారిపోతే మరి అదే ఎక్కువ మంది అలాగా అయిపోవాలి. అది జరగదు. ఆల్రెడీ వాడి మైండ్లో ఉంది ఇట్లాంటిది. సో ఈ రీకన్స్ట్రక్షన్లో వీళ్ళు షాక్ అయ్యారంట, ఇంత నీట్గా కూల్గా ఎలా చెప్పగలుగుతున్నాడు ఇతను అంటే. అతనికి ఏమాత్రం పశ్చాత్తాపం కానీ చేసే జైల్లో కూడా బాగానే ఉన్నాడంట సార్. జైల్లో కూడా అతను కూల్గా ఉన్నాడంట. ఆ జైలర్లు అడుగుతున్నా కూడా వీళ్ళు ఏం లేదు ఇలా ఇలా చంపాయని అలా చాలా సింపుల్గా స్టోరీ చెప్తున్నా అంట. గార్డ్లు మామూలుగా అడుగుతారు జైల్లో, క్యూరియాసిటీ ఉంటుంది ఎందుకంటే ఇది విపరీతంగా పబ్లిసిటీ వచ్చింది కాబట్టి జైల్లో గార్డ్లు వాడిని అడిగారంట ఏం చేసావు ఇలా, ఎందుకంటే టైం బోల్డ్ ఉంటుంది కదా, పని పట్టలేదు అక్కడ ఖాళీగా ఉంటాం. సో అడిగితే ఇతను అవును నేనే చేశానని చెప్తున్నానంట. నిజానికి మామూలుగా అయితే లాయర్ కానీ ఉంటే అబ్బాయికి చెప్పిస్తాడు ఏం చెప్పిస్తా అంటే నేను చేయలేదని చెప్పమంటాడు. క్రైమ్ని ఫస్ట్ డినై చేయాలి, కానీ అది కూడా వాడు ఆలోచించట్లేదేమో. నే కన్ఫెషన్ రిపోర్టే అతనే ఒప్పుకునేస్తే ఇంకా పెద్ద డిస్ప్యూటే ఉండదు. అవతలలో డిస్ప్యూట్ చేస్తే కదా నేను చేయలేదంటే కదా వీడిని నిరూపించాలి. అతను నేను చేశానని చెప్పేస్తున్నాడు, అతను చూపిస్తున్నా. సో ఇదంతా నీట్గా వీడియో తీశారు. ఇవన్నీ కూడా అతనికి యాంటీగా రేపు కోర్టులో గట్టి విట్నెస్ అవుతుందండి. అంటే రెండు రకాల విట్నెస్లు ఉంటాయి మనకి. ఒకటేమో హ్యూమన్ విట్నెస్, మనుషులు సాక్షి. దీంట్లో ప్రత్యక్ష సాక్షి లేదు కాబట్టి పరోక్ష సాక్షుల్ని కలెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. హాసన్ కావచ్చు, వాళ్ళ నాన్న కావచ్చు, వాళ్ళ సోదరి హరిహర సిస్టర్ ఉంది, సిస్టరు, ఇలాగా పరోక్ష సాక్ష్యాధారాలని కలెక్ట్ చేశారు మనుషుల్ని. రెండోది మెటీరియల్ ఎవిడెన్స్ అంటారు. మెటీరియల్ ఎవిడెన్స్ అంటే వీడు కత్తి వాడిన కత్తి, ఆ గోనె సంచి, వైన్స్ ఏ వైన్స్లో కొన్నారు, ఆ బాటిల్స్ ఎట్లా తగలబెట్టారు, ఇవన్నీ కూడా మెటీరియల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. దీన్ని కూడా వాళ్ళు ఫోరెన్సిక్ పంపించి ఈ అబ్బాయి వేలు ముద్రలు దాని వాటి మీద ఉన్నాయా లేదా, ఆ టైంలో కత్తి మీద ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు ఫోరెన్సిక్ సహాయంతో అది కూడా తీసుకుంటున్నారు అన్నమాట. ఈ కేసులో మనం కానీ చూస్తే స్పెషల్ ఆపరేటింగ్ టీము పనిచేస్తుంది. వాళ్ళు ఒక సిస్టమేటిక్గా ప్రొఫెషనల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది మొత్తం వాళ్ళు చేస్తున్నదంతా. మళ్ళీ ఆగాయన ఇంకొకసారి కూడా జైలు నుంచి అబ్బాయిని మళ్ళీ పిలిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కోర్టులో మళ్ళీ పిటిషన్ వేసి, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఇన్వెస్టిగేషన్ అయింది, దీని నుంచి వచ్చిన దానంతా పెట్టుకొని వీళ్ళు ఒక స్టోరీ వేసుకొని ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో చూసుకొని మళ్ళీ ఆ అబ్బాయిని పిలిపిస్తారు, మళ్ళీ కొత్త క్వశ్చన్స్ వేస్తారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే నేహారిక అనే అమ్మాయి ఇన్వాల్వ్ అయింది కదా, ఆ అమ్మాయి కోసమే ఇతను చంపాడు. సో ఆ అమ్మాయి మాత్రం నోరు తెరవట్లేదంట, ఎన్నిసార్లు అడిగినా చెప్పిందే చెప్తుంది. సో అందుకని ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్లో ఉండేటివి రికవరీ చేయడానికి ట్రై చేస్తున్నారు. అవి రికవరీ అయిపోతే ఆ అమ్మాయి రోల్ ఎంత అనేది తెలుస్తుంది, అట్లాగే హాసన్ రోల్ కూడా ఎంత అనేది తెలుస్తుంది మనకి. హాసన్ రోల్ కానీ ఉందని తేలితే ఆ అబ్బాయిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి రెడీ అవుతున్నారు, సెకండ్ రౌండ్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు.